ఏలూరు జిల్లా జిలుగుమిల్లి మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీపీ కొరస పోచమ్మ జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర్య ఉద్యమకారులకు నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీపీ పోచమ్మ మాట్లాడుతూ భారతీయులందరూ జాతీయ జెండాను గౌరవించాలని అన్నారు. ప్రతి ఇంటి వద్ద జాతీయ జెండా రెపరెపలాడుతూ జాతీయ ఐక్యతను చాటాలన్నారు. జన గణ మన అధినాయక జయ హే బా స్వాతంత్రం చేసుకుంటున్నామంటే మన స్వేచ్ఛగా ఉండాలి అని మన నెహ్రూ గాంధీ గారు ఇలాంటి వాళ్ళు ఎంతో మన కృషి చేశారండి. దాన్ని బట్టి మనం వారికి సెల్యూట్ చెప్పుకోవాలి. రేపటి నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నారు. బాల ప్రతి ఒక్క చదువుకునే బిడ్డలు ఆగస్టు 15కే మనం స్వాతంత్రం వచ్చింది అని అనుకుంటున్నాం, కానీ ఇది 75వ సంవత్సరంలో. ఆగస్టు 1 తారీఖు నుండి ఈ రోజు వరకు మనం జెండా ఎగరేసుకుంటూనే ఉన్నామండి. ఈ సంవత్సరంలో ప్రతి ఇంటికి జెండా ఎగరేసుకోమని మోడీ గారి ఆజ్ఞ. ఈ సంవత్సరం చాలా ఆనందం ఉందండి జెండా వందనం చేసుకుంటున్నారని. అలాగే ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ ముగిస్తున్నానండి.